చేస్తూ ఉన్నారు ఈ అక్షరేసి బడేలికే హో జో కోయి బి ఆకర్ పడే ఈ పదాలు చాలా పెద్దగా రాసి ఉండాలి అప్పుడు ఎవరైనా వచ్చి అర్థం చేసుకోగలుగుతారు पवित्रता पर ही कितने विघ्न डालते हैं पवित्रता विषमलोने ఎన్ని విగ్నాల్ వేస్తూ ఉంటారు బాబా कहते बच्चे किसी भी देहदारी में मोह की रग नहीं चाहिए बाबा अंतर పిల్లలు ఏ దేహదారియక మోహంలో ఉండకూడదు దేహదారులతో మోహం తెగిపోవాలి అగర్ కహా మోహకి రగు హోగి తుఫస్ పడేగే ఒకవేళ ఎక్కడైనా మోహం యొక్క తాళ్ళు ఉన్నాయి అంటే అక్కడ చిక్కుకుపోతారు యహాతో అమ్మ మరే తోబీ హల్వా ఖానా ఇక్కడైతే తల్లి మరణించినా కూడా హల్వా తినాలి बाबा सामने बिठाकर पूछते हैं कल तुम्हारा कोई मर जाए तो रोएंगे तो नहीं बाबा एदुरगा अड़ता पिलू रेपी वालेवरना मरनिस्ते एड़वर कदा आंसू आया तो फेल हुए कन्नी अंटे फेल आई पोन एक शरीर छोड़ दूसरा लिया इसमें रोने की बात क्या है ఒక శరీరం విడిచి ఇంకొకటి తీసుకుంటారు ఇందులో ఏడ్చే విషయం ఏముంది అంటున్నారు దూసరా కొయ్యి సునేతు కహే ముక్సి అచ్చాతో బోలో ఇతరులు ఎవరైనా వింటే అంటారు కదా ఏంటండి నోటి నుండి కొంచెం మంచి మాటలు మాట్లాడండి అని అరే అచ్చాహీ బోల్తే హే మీరు మాట్లాడేది మంచి విషయాలే కదా సత్యుగ్ మే రోనా హోతాహీనహి సత్యుగంలో ఏడవటం అనేదే ఉండదు య జీవన్ తుమారా ఉంచిబి ఉంచే మీ జీవితం వారికన్నా సత్యుగంలోని దేవతల కన్నా చాలా ఉన్నతమైనది తుమ్ హో సబ్కో రోణిసే బచానే ఫిర్ ఫిర్తు రోయంగే రోయింగే అందరినీ ఏడవటం నుండి రక్షించేవారు మీరెలా ఏడుస్తారు హమ్ పతి ఓంకా పతి మిలా జో హమ్కో స్వర్గమే లేజాతే హె మనకు పతులకు పతి లభించారు మనల్ని స్వర్గానికి తీసుకెళ్తున్నారు ఫిర్ నరకమే గిరాని వాళ్ళే ఊయే లియే హమ్ క్యూరోయే నరకంలో క్రిందకు పడేసే వాళ్ళ కోసం మనమెందుకు ఏడవటం బాబా కిత్ని మీటి మీటి బాతే సునాతె బాబా ఎంత మధురాతి మధురమైన విషయాలను వినిపిస్తూ ఉన్నారు వారసత్వాన్ని तीस को आली। इस समय भारत का कितना कल्याण हुआ पड़ा है इस समय भारत कर देश या कल्याण जी चूँ बार् कल्याण करते हैं हे बा कल्याण से भारत को मगध देश कहते हैं भारत देशा मगध देशम सिंध जैसा फैशनेबल कोई होते नहीं సింధీలు చేసుకున్నంత ఫ్యాషన్స్ ఇంకెవరు చేసుకోరు అంటున్నారు సే ఫ్యాషన్ సీక్కర్ అబిఎస్లో రికార్డింగ్ అవ్వట్లేదా ఎందుకు ప్రపంచంలో చాలా చెడు ఉంది మనమైతే ఆ విషయాలన్నింటి నుండి బయటకు వచ్చేస్తాం బాబా మనల్ని పరిస్థానికి తీసుకెళ్తూ ఉన్నారు ఇందులో చాలా ధైర్యము సాహసం చూపించాలి బాబా పిల్లలుగా అయ్యాక మళ్ళీ పతితంగా ఎందుకు అవ్వాలి వాళ్ళు ఏమనుకుంటారు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ ఇద్దరి మధ్యలో నిప్పు రగలకుండా ఉండడం అసంభవం అలా జరగదు ఎలా అయినా వికారిగా అవుతారు అని అంటారు కానీ బాబా ఏం చెప్తున్నారు పిల్లలు ఇద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండవచ్చు కానీ ఇందులోనే హంగామా చేస్తూ ఉంటారు చాలా రకాలుగా గొడవ చేస్తారు వీళ్ళేంటి బ్రహ్మకుమారీలు ఇలా అన్నయ్య అక్కయ్యగా చేసేస్తున్నారు భార్యాభర్తలు వెళ్ళి అక్కడ అన్నయ్య అక్కయ్య అనుకుంటున్నారు అని చాలా రకాలుగా చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు ఇదేం మాయ చేస్తున్నారో ఏమో అని అనుకుంటారు అరే బ్రహ్మకుమారిల వద్దకు మీరు వెళ్తున్నారా వెళ్ళారంటే వాళ్ళు మిమ్మల్ని కట్టిపడేస్తారు వెళ్ళొద్దు అని కూడా ఆపుతూ ఉంటారు ఇలా ఎంతో మందికి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు ఇదంతా డ్రామాలో ఉంది అటువంటి వారి పాత్ర కూడా ఉంటుంది ఎవరి పాత్ర ఎలా ఉంటే అలా జరుగుతుంది అయినా ఈ దేవత ధర్మంకి చెందినటువంటి ఆత్మలైతే ఎలాగైనా వచ్చేస్తారు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు శివబాబా జ్ఞానసాగరుడు పతిత పావనుడు సర్వుల సద్గతి దాత బ్రహ్మ ద్వారా పతితులను పావనంగా చేస్తూ ఉన్నారు ఈ అక్షరాలు చాలా పెద్దవి రాయండి అంటున్నారు పెద్ద పెద్ద అక్షరాల్లో రాస్తే అందరు వచ్చి ఇక్కడ చదువుకుంటారు పవిత్రత విషయంలోనే విఘ్నాలు వేస్తూ ఉంటారు బాబా అంటారు పిల్లలు ఏ దేహదారి యొక్క మోహం తాళ్ళు మిమ్మల్ని లాగకూడదు ఒకవేళ ఎక్కడైనా మోహంపు తాళ్ళు ఉన్నాయి అంటే చిక్కుకుపోతారు మరి తల్లి మరణించినా హల్వా తినాలి బాబా ఎదురుగా కూర్చోబెట్టి కూడా పిల్లల్ని అడుగుతూ ఉంటారు రేపు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మరణిస్తే మీరు ఏడవరు కదా కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి అంటే ఫెయిల్ అయినట్లు ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటారు ఇందులో ఏడ్చే విషయం ఏముంది మీరు అంత బాధపడే అవసరం లేదు అంటారు ఇతరులు ఎవరైనా వింటే ఏమంటారు అయ్యో ఏంటి అలా మాట్లాడుతున్నారు మీరు అదేం శిక్షణ ఇస్తున్నారు కొంచెం శుభం మాట్లాడండి మంచి మాట్లాడండి అంటారు మనం ఏమంటాం ఇవి మంచి మాటలే కదా సత్యయుగంలో ఎవరు కూడా ఏడవరు మన జీవితము సత్యయుగంలో ఉన్న దేవతల కన్నా కూడా చాలా ఉన్నతమైనది ఇదైతే ఇక్కడ బాబా అందరినీ ఏడవటం నుండి రక్షిస్తూ ఉన్నారు ఏడవటం నుండి రక్షించడానికే బాబా వచ్చారు హమ్కో పతి ఒంకా పతి మిలాతో హంకో స్వర్గమే లే జాతే హే పతులకు పతి మనకు లభించారు కాబట్టి స్వర్గానికి తీసుకెళ్తున్నారు మళ్ళీ నరకంలో పడేసే వారిని మనమెందుకు జ్ఞాపకం చేస్తూ ఏడవాలి బాబా ఎంత మధురాతి మధురమైన విషయాలు వినిపిస్తారు ఈ సమయంలో భారతదేశానికి ఎంత అకల్యాణం జరిగింది బాబా వచ్చి కళ్యాణం చేస్తూ ఉన్నారు మరి భారతదేశాన్ని మగధ దేశం అంటారు సింధ్లో చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు విదేశాల నుండి ఫ్యాషన్స్ నేర్చుకొని వస్తారు జుట్టు సవరించుకోవడము ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత ఖర్చు చేస్తూ ఉంటారో దానికోసం తమ జుట్టును అలంకరించుకోవడానికి బాగా ఖర్చు పెడుతూ ఉంటారు ఇక్కడ వాళ్ళని నరకం యొక్క పరియలు అంటారు బాబా మిమ్మల్ని స్వర్గం యొక్క పరియలుగా చేస్తున్నారు కానీ వాళ్ళు ఏమంటారు మా కోసం ఇక్కడే స్వర్గం ఉంది అని అంతే ఇంకా వాళ్ళు అదే సుఖం తీసుకొని సంతోషపడతారు ఆ టెంపరీ సుఖమే వాళ్ళకి ఈ సుఖాలు మేము ఎందుకు వదులుకోవాలి అంటారు వాళ్ళు రేపేం జరుగుతుందో మాకేం తెలుసు నిజంగా స్వర్గం వస్తుందో లేదో వెళ్తామో లేదో మాకేం తెలుసు ఇప్పుడున్నటువంటి సుఖాలన్నీ మేము పొందుతాము అంటారు ఇలాంటి అనేక రకాల ఆలోచనలు కలిగి ఉంటారు అచ్చా మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి మాత్ పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा दाराण करु मुख्य सारमु सच्चा सच्चा रूहानी पंडापन सबको घर का रास्ता बताना है సత్యమైనటువంటి ఆత్మిక మార్గదర్శిగా అయి అందరికీ ఇంటి యొక్క దారిని తెలియచేయాలి శరీర నిర్వహణార్థం వ్యాపారం చేస్తూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి వ్యవహారాలతో విసిగెత్తిపోకూడదు సెకండ్ పాయింట్ జ్ఞానం యొక్క సింగారం చేసుకొని స్వయాన్ని స్వర్గం యొక్క పరియగా తయారు చేసుకోవాలి ఈ తమో ప్రధాన ప్రపంచంలో దైహిక సింగారం చేసుకోకూడదు కలియుగి ఫ్యాషన్స్ని విడిచిపెట్టాలి బాబా ఫస్ట్ పాయింట్లో మనం ఆత్మిక మార్గదర్శి అని సారంలో బాబా వినిపించిందే చెప్తున్నారు ఆత్మిక పండాగా అందరికీ దారి చూపించాలి ఎప్పుడు కూడా మనం పనుల్లో విసిగెత్తిపోకూడదు అన్నారు కర్మలు చేస్తూ యాత్రలో ఉండాలి సెకండ్ పాయింట్లో అలంకరణ విషయం చెప్తున్నారు ఫస్ట్ పాయింట్లోనేమో యాత్ర సెకండ్ పాయింట్లో అలంకరణ సింగారం చేసుకోవటం ఈ కలియుగి ఫ్యాషన్స్ చేసుకోవద్దు దైహిక ఫ్యాషన్ వద్దు జ్ఞానంతో అలంకరించుకోవాలి స్వర్గంలో పరీగా అవ్వాలి అని వరదానం అతీతంగా మరియు ప్రియంగా ఉండే యోగ్యత ద్వారా ఆకర్షణ ముక్తులుగా అయ్యేటువంటి సహజ యోగి భవ అతీతంగా మరియు ప్రియంగా ఉండే యోగ్యత ద్వారా ఆకర్షణ ముక్తులుగా అయ్యేటువంటి సహజ యోగి భవ సహజయోగి జీవితం యొక్క అనుభవం చేసుకోవటానికి జ్ఞాన సహితంగా అతీతంగా కండి కేవలం బాహ్యంగా అతీతంగా కాకండి కానీ మనసు యొక్క ఆకర్షణ కూడా ఉండకూడదు ఎంతైతే అతీతంగా అవుతారో అంతే ప్రియంగా తప్పనిసరిగా అవ్వాలి అతీతమైన స్థితి అందరికీ ప్రియంగా అనిపిస్తుంది ఏదైతే బాహ్య ఆకర్షణతో అతీతంగా అవ్వడం ఉంటుందో అంటే ఎవరైతే అలా బాహ్య ఆకర్షణలకు అతీతంగా అవుతారో వారు అందరికీ ప్రియంగా అవుతారు కానీ ఒకవేళ బాహ్య ఆకర్షణలతో అతీతంగా కాకపోతే వారు ప్రియంగా అవడానికి బదులుగా పరేషాన్ అవుతారు అంటే చాలా చింతిస్తూ అశాంతిగా అవుతారు అందుకే సహజయోగి అనగా అతీతము మరియు ప్రియమైన స్థితి యొక్క యోగ్యతని కలిగి ఉండటం అన్ని ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండటం స్లోగన్ స్వపురుషార్థము మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బంధనం సంబంధంలోకి పరివర్తన చెందుతుంది స్వపురుషార్థము మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బంధనము సంబంధంలోకి పరివర్తన చెందుతుంది ఈరోజు స్వమానము నేను సహజయోగి యాత్ అతీతంగా ప్రియంగా ఉండే యోగ్యత రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని ఆకర్షణలకు డిటాచ్డ్గా సహజ యోగిని అని అభ్యాసం చేద్దాం ఓం శాంతి